భారీ అంచనాల మధ్య విడుదలైన నందమూరి బాలకృష్ణ గారి అఖండ సినిమా సంచలన విజయం సాధించి వంద కోట్ల గ్రాస్ మార్క్ ని కొల్లగొట్టింది బోయపాటి శ్రీనుకు బాలయ్య లాంటి హీరో దొరికితే బాక్సాఫీస్ వద్ద వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీరి కాంబినేషన్ ఎంత బలంగా ఉంటుందో మరోసారి రుజువైంది అంతేకాకుండా బాలయ్య తన కెరీర్ లోనే మొదటిసారి వంద కోట్ల బాక్సాఫీస్ మార్క్ ను అందుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఫామ్ లోకి వచ్చిన బాలయ్య బోయపాటి శ్రీను ఇదివరకే నందమూరి బాలకృష్ణతో సింహా లెజెండ్ సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే ఆ రెండు సినిమాలు కూడా ఇద్దరికి సమానమైన క్రేజ్ ను అందించాయి ఇక ప్రతిసారి వరుస అభజయాలతో సతమతమవుతున్న బాలయ్యకు బోయపాటి అందించిన బూస్ట్ అయితే అంతా ఇంతా కాదు ఇటీవల కాలంలో బాలయ్య చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే ఇక మొత్తానికి మళ్ళీ బోయపాటి అఖండ సినిమాతోనే ఆయన ఫామ్ లోకి వచ్చేశాడు నందమూరి బాలకృష్ణ అభిమానులకు అఖండ ఏ స్థాయిలో నచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సాధారణంగా బాలయ్యకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన వచ్చినా కూడా జై బాలయ్య నినాదాలు థియేటర్లో మారుమ్రోకిపోతుంటాయి ఇక అఖండ సినిమాతో మళ్లీ థియేటర్స్ లో అభిమానులు పూనకాలు వచ్చేలా విజిల్స్ వేశారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యాభై నాలుగు కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి రాగా ఇక తొలివారంలోనే ఆ టార్గెట్ ఫినిష్ చేసింది వరల్డ్ వైడ్ గా యాభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల షేర్ రాగా వంద కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు సమాచారం